కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 18న ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేతుల మీదుగా విడుదల చేస్తున్నామని తెలిపారు. అయితే ఆదివారం రోజున మాజీ మంత్రి చంద్రశేఖర్ ను కలిసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో భేటీ అనంతరం మీడియాలో మాట్లాడిన రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కమలం కారు పార్టీలది ఫెవికాల్ బంధమని చెప్పుకొచ్చారు. రేవంత్ కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నా కేంద్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉందని దుయ్యబట్టారు. పరస్పర సహకారంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వమే కబ్జా కోరుగా మారి దళితుల భూములను అమ్ముకుంటోందని రేవంత్ కీలక ఆరోపణలు చేశారు. దళితులకు గిరిజనులకు వచ్చే అసైన్డ్ భూములకు కాంగ్రెస్ సర్కారులో స్పష్టమైన హక్కులు ఉంటాయని తెలిపారు. పార్లమెంటులో నోరు తెరవకపోయిన 2009లో కేసీఆర్ ను పాలమూరు జిల్లా భుజాలపై మోసిందని, కానీ పాలమూరులో ఏ ప్రాజెక్టు కట్టినా కొల్లాపూర్ ప్రజల భూములే గుంజుతున్నారని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ నిర్వాసితులందరికీ ఆదుకుంటామని పిలుపునిచ్చారు. పాలమూరు ప్రజలు జెండాలను ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందని రేవంత్ సూచించారు. పాలమూరు జిల్లాలో 14 సీట్లు గెలిపిస్తే రాష్ట్రంలో 100 సీట్లు గెలిచే బాధ్యతను టీపీసీసీ తీసుకుంటుందని రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. తిరగబడదాం, తరిమి కొడదాం అనే నినాదంతో ముందుకు వెళ్దామని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఈ ఏడాది డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.